హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ప్రముఖ పొలిటికల్ అన్లిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం మేడం జగన్మోహన్ రెడ్డి ఉన్న పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పైన తిరుగుబాటు చేస్తున్నారంట అంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పేశారు మీరు అసెంబ్లీకి అంటే ఎలా అక్కడ మా ప్రజలకు మేము మాత్రం చెప్పుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి మాకు నెగిటివిటీ వస్తుంది రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మేము ఓడిపోయే ప్రమాదం ఉంది మేము ఇదంతా కుదరదు మేము రాజీనామా చేసినా సరే అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి ఈ విధంగా మొరాయిస్తున్నారని చెప్పేసి కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి మేడం మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మేడం ఎప్పుడన్నా మరి వాళ్ళ బాధనన్న అసెంబ్లీకి వస్తారా మీరేం చెప్తారు మేడం ఇలాంటి విపత్కర పరిస్థితి రావటం నిజంగా బాధాకరమైన విషయం ఆ ఎమ్మెల్యేల కష్టం ఎవరికీ రాకూడదు ఎందుకంటే అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు కాదు వాళ్ళ పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయం దురదృష్టం ఎలా ఉంటుంది అంటే నాయకుడు సరిగా లేకపోతే నాయకుడు తీసుకునే ఏమో ఆచరించక తప్పదు అవును ఆచరించకపోతే ఒక బాధ ఆచరిస్తే ఒక బాధ ఇప్పుడు ఈ అసెంబ్లీకి అటెండ్ అయ్యే విషయమే ఉంది అటెండ్ అయితేనేమో జగన్మోహన్ రెడ్డి కోపం అధినాయకుడికి కోపం అవును అటెండ్ అవ్వకపోతేనేమో ప్రజల దగ్గర నుంచి ఏం వ్యతిరేకత వస్తుందా ఇది ఇదే మనకి ఆఖరి మజిలీన రాజకీయాల్లో ఇక ఇక్కడ మనం భూస్థాపితం అయిపోవటమేనా అనే బాధ వాళ్ళలో కలిగిందనుకోండి అసలు దానికి సమాధానం చెప్పేది ఎవరు చెప్పండి ఇప్పుడు వాళ్ళు అసలు ఎమ్మెల్యేలుగా నటించైనా కాస్త కోస్తో ఎనకేసుకుంటే ఇప్పుడు చేసిన అప్పులు తీర్చడానికో లేకపోతే వాళ్ళ సొంత ఖజానా నుంచి తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి గెలిచారు కదా అవి పూడ్చుకోవటానికో ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడతారు ఓకే కానీ వాళ్ళని అసలు అసెంబ్లీకే దూరం చేస్తే వాళ్ళు నటించైన డబ్బులు సంపాదించే అవకాశం లేదు వాళ్ళకి పైగా రేపు పొద్దున్న నియోజకవర్గాల్లోకి వెళ్తే ఏం చేశారు మీరు మాకోసం మీరు వెళ్ళి అసెంబ్లీలో ఏమైనా కూర్చొని మాట్లాడారా పోయినసారి రిటైర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నాకు మీరు సాధ్యమైనంత ఎక్కువ ఎంపీలని ఇవ్వండి కేంద్రం మెడల్ ఉంచుతానన్నాడు ఎలక్షన్లు అయిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువ మందిని ఇస్తే కూడా మన బలం ఆయనకు అవసరం లేదు నేనేమీ చేయలేను అని చేతులు ఎత్తేసాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంతేనా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా మరి ఇప్పుడే అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు ఏంటి మహాప్రభు అసలు ఆయన మనసులో ఏముంది మాకు అర్థం కావట్లేదు ఆయన మాట వినాలా వద్దా వింటే లాభం ఏంటి వినకపోతే లాభం ఏంటి ఇలా బేరీ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు వాళ్ళు ఓకే కానీ ఏదో ఒక రోజు ఈ అగ్నిపర్వతం బద్దలు అవ్వక తప్పదు ఎప్పుడో ఒక రోజు వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తారు ఆ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు నువ్వు ఒంటరి అయిపోతావు అసలు వాళ్ళు కూడా వాళ్ళకి నిజానికి అవసరం లేదు బలం ఉంటే ఉండని ఆ పది మందిని ఆ మూర్ఖుడు పక్కనే ఉండని మనకు పోయిందే ఉంది అని ఊరుకుంటున్నారు కానీ ఇంకొంచెం బలాబలాల్లో తేడా ఉంటే ఈ పాటికి వాళ్ళని వాళ్ళు వచ్చేసేవాళ్ళు ఈ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎంతసేపు అండి గేట్లు ధరిస్తే తెలుగుదేశంలోకి రాకపోయినా కనీసం జనసేనలోకి వెళ్ళటానికి మంది రెడీగా ఉన్నారు అయితే వాళ్ళు తీసుకోదలుచుకోక ఆగారు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఫెయిల్యూర్ అవుతున్నాయి మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆయన మనసులో ఏముందో ఎవరికి అర్థం కావట్లా పోని తను సొంతగా ఆలోచించుకోలేనప్పుడు తనకి చాలామంది రాజకీయ గురువులు ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు అలాగే ఇంకా చాలామంది రాజకీయ నాయకులు వృద్ధ నాయకులు ఉన్నారు వాళ్ళతోటి నువ్వు బేస్ చేయాలని పక్కన పెట్టి నేను ఒకసారి ఎమ్మెల్యేని నాకు పదహారు చోట్ల మహల్స్ ఉన్నాయి లేకపోతే ఇన్ని కోట్ల ఆస్తుంది నేను క్విట్ ప్రోకో చేసి అందరిని ఆడించాను ఉత్సవించాను ఈ కబుర్లన్నీ చెప్పకుండా స్ట్రైట్గా ఫెయిర్గా ఇప్పుడు పరిస్థితి ఉంది ఏం చేద్దాం అబ్బాయి ఏం చేద్దాం బాబాయ్ అని అడిగితే చాలా పరిష్కారాలు చెప్తారు ఎందుకంటే వాళ్ళ పార్టీలో కూడా కాంగ్రెస్లో ఉన్న వద్దండులే కదా అటు వెళ్ళారు వాళ్ళు ఏదో ఒక సహాయం చెప్పకపోరు కదా చెప్తారు కదా ఇది ఏ రకంగా చూసినా కానీ ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు తిరుగుబాటు చెయ్యకపోయినా కానీ వాళ్ళు పక్కదారుల్లో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అప్పుడు నువ్వు రెంటికి చెడ్డ రేవుడు అవుతావు జగన్మోహన్ రెడ్డి అవన్నీ వదిలిపెట్టి హాయిగా అసెంబ్లీకి వెళ్ళు వెళ్ళావంటే ఏ పేచీ ఉండదు వాళ్ళు నీకు హామీ కూడా ఇస్తున్నారు కదా నిన్నేమి అనంబాబు రామ్మ రామ్మ అని స్కూల్ టీచర్ ఇట్లాగే బతిమలాడుతుంది చిన్నప్పుడు పిల్లల్ని రండి 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 అని అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇది ఏదైనా చేజారిపోతున్నంతసేపు సేపు మనకు అర్థం కాలేదనుకోండి మొత్తం చేజారిపోయాక ఇంకేముంటుంది అదే పరిస్థితిలో ఉన్నాడు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పుడు కానీ ఇలాగే కంటిన్యూ అయ్యి అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది అటు ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అనర్హత వేటుకు గురి చేస్తారు ఇప్పుడు ఆయన ఆయనకు కావాల్సింది అదే ఏదో ఒక సింపతి కావాలి ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వెళ్ళారనుకోండి ఈయన ఏం భయపడుతున్నాడు పోయినసారి తన అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాము మేమందరం కనుక దాడి చేస్తే అసలు మీరు అసెంబ్లీలోంచి బయటికి వెళ్ళలేరు తెలుసా అన్నాడు ఇప్పుడు వాళ్ళు ఆ నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఓకే వాళ్ళందరూ గట్టిగా ఉఫ్ అని ఊరితే మొత్తం అందరూ బయటకు వచ్చి పడతారు అలాంటిది ఏదో జరుగుద్దు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఓకే ఇప్పుడు అనర్హత వెయిట్ అనుకోండి వెళ్ళట్లేదు అని మళ్ళీ ఇదొక సింపతి డ్రామా అందుకని లోపలికి వెళ్ళి తనను రక్షించుకుందాం అనుకుంటున్నాడు బయట ఉండి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటే దానికి దాన్ని బట్టి రాజకీయ వ్యూహం రచించాలనుకుంటున్నాడు ఏదైనా వ్యూహం ప్రతి వ్యూహాల మీద ఆధారపడి ఉంది మొత్తం ఇక్కడ ప్రజలు ఎక్కడా లేరు ఈ మొత్తంలో మీరు గమనిస్తే ఇప్పుడు మనం దాని నుంచి మాట్లాడుకుంటున్నాం ప్రజలు ఉన్నారు ఎక్కడన్నా అసలు కావాల్సింది ప్రజలు కదా ప్రజల గురించి కదా అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సింది ఏమి లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు వీళ్ళ రాజకీయాలతోటి వీళ్ళు ఒక రకమైన రెగ్యులర్గా సాగే రాజకీయ ప్రక్రియని వీళ్ళు సజావుగా నడవనివ్వట్లేదు ఓకే రాజకీయ ప్రక్రియ ఏంటి ఎమ్మెల్యేలు వస్తారు సభకు వస్తారు వాళ్ళ ఏరియాలో అధికార సభ్యులు కూడా మాట్లాడవచ్చు మాట్లాడి సమాధానాలు రాబట్టుకోవచ్చు రేపు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము అడిగితే ఈ విధమైన సమాధానం వచ్చింది ఈ విధమైన పరిస్థితులు రాబోతున్నాయి మనకేం భయం లేదు మీకోసం మేము ఉన్నాము మీరే కదా మమ్మల్ని గెలిపించింది అని మాట్లాడుకుంటారు ఎమ్మెల్యేలు అలాంటి పరిస్థితి లేకోకుండా వాళ్ళని పాపం తాడేపల్లి ప్యాలెస్లో బందలో పశువుల్లాగా పెట్టేసి కూర్చున్నాడు ఇది ఏదైనా కానీ ఇది కరెక్ట్ వ్యూహం కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను పైగా ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి చేయకూడదు ప్రజాస్వామ్య మీరు గెలిచి వచ్చిన తర్వాత ఒక్క ఓటర్కైనా మిమ్మల్ని అడిగే హక్కు ఉంటుంది అందుకని కొంచెం రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రాజకీయ